ఆనియన్స్ ని కట్ చేసేటప్పుడు కళ్ళకు మంటలు పుట్టి నీళ్లు కారుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండడానికి ఈ చిట్కా. ఆనియన్స్ ని సగానికి కట్ చేసి నీళ్ళలో వేసేయండి. 10 నిమిషాల తర్వాత అప్పుడు కట్ చేసేయండి. ఇలా చేస్తే కళ్ళలోంచి నీళ్లు రాకుండా ఉంటాయి. కూరగాయలను పీల్ చేసిన తర్వాత కడుగుతూ ఉంటారు. అలా కాకుండా ముందుగా కూరగాయల్ని కడిగేసి ఆ తర్వాత పీల్ చేయండి. ఇలా చేస్తే వాటిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ పోకుండా ఉంటుంది. మీ స్కిన్ స్మూత్గా ఇంకా ఫ్రెష్గా ఉండాలి అంటే బాదం పప్పుల పేస్ట్లో కొద్దిగా పాలు ఇంకా తేనె కలిపి మీ చేతులకు మెడకు ముఖానికి పట్టించండి. ఆరిన తర్వాత కడిగేసేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది. స్కిన్ ట్యానింగ్ తగ్గిపోవడానికి ఈ చిట్కా. క్యారెట్ గుజ్జుతో నలుగు పెట్టి స్నానం చేయండి. ఇలా చేస్తే స్కిన్ ట్యానింగ్ త్వరగా తగ్గిపోతుంది. మీ స్కిన్ ఎప్పుడు ఫ్రెష్గా షైన్ అవ్వాలి అంటే అలోవెరా జెల్తో మసాజ్ చేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ ముడతలు కూడా పోయి ఎప్పుడు గ్లోయిగా ఉంటుంది. బంగాళాదుంపలు త్వరగా ఉడకడానికి ఈ చిట్కా. వీటిని తొక్కతో పాటుగా ఉడికిస్తే బంగాళాదుంపలు త్వరగా ఉడుకుతాయి. ఆ తర్వాత మీరు వాటిని పీల్ ఆఫ్ చేసేయచ్చు.